ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః విఘ్నేశ్వర స్వామి నిన్ను కూడా అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడు విఘ్నేశ్వర ఆయన పరిస్థితి నానాకి జగదారిపోతుంది ఏమంటాడు గణపతి మండపాల విషయంలో టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా తప్పుడు ఆరోపణలు చేసినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మూడు పార్టీలు కూడా దేవుళ్ళని నమ్ముతాయి భగవంతుడి మీద విశ్వాసం ఉన్న పార్టీలే అవి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీలే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతారు 20 ఏళ్ళుగా గణపతి మంటపాలకి విద్యుత్ ఛార్జీల పెంపుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు అది విఘ్నేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు హయాంలో ఉన్న ఛార్జీలే ఇప్పుడు కూడా అమలవుతున్నాయి చంద్రబాబు హయాంలో 250 వాట్స్ వరకు 500 రూపాయలు వసూలు చేసేవాళ్ళు 250 వాట్స్ దాటితే 1000 రూపాయలు వసూలు చేసేవాళ్ళు 500 వాట్స్ దాటితే 1500 రూపాయలు వసూలు చేసేవాళ్ళు ఇది చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయమే ఎప్పుడు 20 ఏళ్ల క్రితం దానికి సాక్ష్యం 2008లో ఇచ్చినటువంటి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ ఇచ్చిన జీవో కాపీ ఇది 1000 రూపాయలు 500 1500 ఇది 2017లో బాబు గారి ప్రభుత్వం ఇచ్చింది ఇది ఈ జీవో 2019లో 12/19/31/2019 సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఇచ్చింది 31/8/2019 అదే ఛార్జీలు వసూలు చేస్తున్నారు బాబు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఛార్జీ 26/8/22 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా జీవో ఇష్యూ చేసింది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ మెమో డి నెంబర్ 140/22/26/8/22 500/1500 20 ఏళ్లలో ఎక్కడా పెరగకపోయినా కూడా అవాస్తవాలే ప్రచారం చేశారు చంద్రబాబు గారు దేవుణ్ణి మీద కూడా అవాస్తవాలు ప్రచారం చేయటం ఏంటి బాబు గారు సిగ్గనిపించడం లేదా బాబు గారు మీరు ఎలాగో చేయలేదు మీరు చేస్తే అధికారంలో ఉండేవారు మీరు చేయలేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీరు ప్రభుత్వాన్ని మీ నాయకత్వాన్ని తిరస్కరించారు మీ పుత్రరత్న నాయకత్వాన్ని తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డికి భారీ మెజార్టీతోటి అత్యధిక మెజార్టీతోటి 151 సీట్లతోటి అధికారాన్ని అప్పచెప్పారు సరే కాకినాడలో ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ డ్రగ్ పార్క్ 8 ఏళ్లలో 46,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి 10,000 నుంచి 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయి ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వస్తోంది మీ నాయకుడు యనమల రామకృష్ణుడు గారితో లేఖ ఎందుకు రాయించారు బాబు గారు వద్దు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి యనమల రామకృష్ణుడు గారు లేఖ రాశానని ఆయనే ఒప్పుకున్నారు కాకినాడ సెజ్లు ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఉందని ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు పార్కు నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు లేఖ ప్రతులను ఎన్జీటీ సిఎస్కు పంపినట్లు వెల్లడించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కూడా పంపించేశారట ఆయన అంటే తెలుగుదేశం పార్టీ పారిశ్రామిక అభివృద్ధికి వ్యతిరేకం రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం అని మీ అంతటా మీరే చెప్పుకుంటున్నారు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని 16 రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చుకున్నది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి అడ్డుపడ్డం ఏంటయ్యా ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకుడు భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాడా నీచాతి నీచమైన ప్రతిపక్ష నాయకుడు భారతదేశంలో బాబు గారే రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోగా వద్దని చెప్పి లేఖలు రాయిస్తున్నాడు గుజరాత్ కూడా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేశారు గుజరాత్లో కాంగ్రెస్తో సహా అన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో అన్ని ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని మన రాష్ట్రంలో బాబు గారు అండ్ కంపెనీ దుష్ట చతుష్టయం ఎల్లో మీడియా పచ్చగొట్టాలు పిచ్చి గొట్టాలు పారిశ్రామిక
అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి. బాబు గారు పక్క రాష్ట్ర నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, కేటీఆర్ను చూసి నేర్చుకోండి. కల్వకుంట్ల తారక రామారావు గారు, అమ్మో ఆ పేరు చెప్తే మీకు కోపం వస్తుంది, ఎందుకంటే మామగారి పేరు కదా అది, మీరు వెన్నుపోటు పొడి చేసిన పేరు కదా, అందుకని ఆయన పేరు చెప్తే ఈయన గుర్తుకొచ్చేస్తాడేమో, బాధపడకండి, ఆయన్ని చూసి నేర్చుకోండి. అన్ని అర్హతలు ఉన్నా తెలంగాణకి బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వలేదు. మోదీ సర్కార్ది కుట్రపూరిత వివక్ష, మంత్రి కేటీఆర్ ధ్వజం, కేంద్ర మంత్రి మాండవీయకు లేఖ. కేటీఆర్ను చూసి నేర్చుకో చంద్రబాబు. రా సార్, ప్రపంచ టీకాల రాజధానిగా దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అంతులేని వివక్షను కొనసాగిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బల్క్ డ్రగ్ పార్టీ ఏర్పాటుకు తెలంగాణకు అన్ని అర్హతలున్నా కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లకు బల్క్ డ్రగ్ పార్కులను కేటాయించి రాష్ట్రానికి చోటు కల్పించకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న ఔషధ నగరిని బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో చేర్చాలని కోరినా పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్ నిబద్ధత లేమిని బయటపెట్టుకుందని దుయ్యబట్టారు. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు కేటీఆర్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. కేంద్ర నిర్ణయం వెనుక అనేక అనుమానం ఉన్నాయని, ఈ చర్యతో తెలంగాణతో పాటు యావత్ దేశం భారీగా నష్టపోతుందన్నారు. ప్రగతిశీల రాష్ట్రాలకు చేయూతనిచ్చే విధానం ఇదేనని ఆయన ప్రశ్నించారు. అది కేటీఆర్ గారి సారాంశం. మీరేమో యనమల రామకృష్ణుడు గారితో లేఖలు రాయిస్తారు. ఓ పక్కనే బాబు గారు, నేను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేయకుండా వాటిని ఇంకా పెంచుతూ పోతానంటున్నారు. మరి అదే బాబు గారు 4 నెలల క్రితం ఉచితాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా అయిపోయింది అన్నావు కదయా బాబు గారు. ఉచితాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా అయిపోయింది అని అంటూనే నేను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు మరిన్ని పెంచుతాను అంటున్నావు. ఎలా పెంచుతావో రాష్ట్ర ప్రజలకు ఒకసారి వివరిస్తావా? రెచ్చిపోతే బాబు గారు అధికారంలోకి రారు. సినిమా డైలాగులు చెప్పినా కానీ అధికారంలోకి రావు. నీవన్నీ కళ్ళబొల్లి మాటలు అని చెప్పి ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. నీ అరాచకానికి పరాకాష్ఠ ఏంటంటే, పోలీసులు లేకుండా రండి, మీ అంతు చూడడానికి 1 నిమిషం చాలంటావా? ఎవరు అంతు చూస్తావు అంటే, నీకు ఓటు వేయని ప్రజల్ని అంతం చేస్తావా, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేస్తావా, లేదా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు అందరినీ అంతం చేస్తావా 1 నిమిషంలో? ఏందా విర్రవీగుడుతనం, ఆ రౌడీజం ఏంటి చంద్రబాబు? గుండాగిరినా? ఎప్పుడన్నా కరాటే నేర్చుకున్నావా ఎక్కడన్నా? 1 నిమిషంలో అందరినీ అంతం చేసేస్తానంటున్నావు? పోలీసులు లేకుండానే ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అధికారంలో ఉండి అంతం చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? 74 ఏళ్ళు వచ్చినాయి, దేవాన్స్తో కూర్చుని గోళీలు ఆడుకో కాసేపు. పోనీ చిన్నబాబుకు పరిపక్వత లేదనుకుందాం, 74 ఏళ్ళు వచ్చింది, మీకు కూడా పరిపక్వత లేకపోవడం ఏంటి? అది ముదిరిపోయింది, పిచ్చి ముదిరిపోయింది, పదవి లేదు కదా, పదవి కాంక్షతోటి పిచ్చి అనేది ముదిరిపోతుంది రోజు రోజుకి. కార్యకర్తలని అల్లరి చేసి జైలుకెళ్ళి వచ్చే కార్యకర్తలని స్వాతంత్ర సమరయోధుల్లాగా పార్టీలో స్థానం కల్పిస్తావా? అంత దౌర్భాగ్యం. నీ మాటలు వినటానికి తెలుగు తమ్ముళ్ళు రెడీగా ఏం లేరు. తెలుగుదేశం పార్టీలో 60 లక్షల కుటుంబ సభ్యులను తయారు చేశారట, 16 లక్షల సభ్యత్వాలు నమోదు చేశారట. 2003లో హైదరాబాద్లో సెక్రటేరియట్లో కూడా ఇలాగే చెప్పారు, మా పార్టీకి 1.4 కోటి మంది ల్యాప్టాప్ ఒకటి తీసుకొచ్చి పెట్టి ముందు మా పార్టీకి 1.4 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు, సభ్యత్వం ఉంది మాకు, ఇదిగో చూసుకోండి అని చెప్పి ల్యాప్టాప్ ఇలా చూపించేశారు పత్రిక ఈ సమావేశంలో. 2004లో ఘోరంగా ఓడిపోయింది పార్టీ. ఇది 1.40 కోటి మంది సభ్యత్వం ఉన్న రోజునాడు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2004లో 2009లోనూ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డిలో అసహనం పెరిగిపోయింది, ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇదేం ప్రచారం అయ్యా బాబు? పదవి ఉన్మాదం మీకు ఎక్కువైపోయింది, అందుకని మీరే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, కులాల వారీగా రెచ్చగొడుతున్నారు, ప్రాంతాల వారీగా రెచ్చగొడుతున్నారు, మతాల వారీగా రెచ్చగొడుతున్నారు, అన్ని రకాలుగా రెచ్చగొడుతుంది. మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద నిందలేస్తారా? తప్పు. సరే.
మామగారికి వెన్నుపోటు పొడిచావు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుపోటు ఎందుకు పొడుస్తావు బాబు? తప్పు. రాష్ట్ర ప్రజలకి దయచేసి వెన్నుపోటు పడవకు, రాష్ట్ర అభివృద్ధి జరగనియ్యి. ప్రజలకు ద్రోహం చేయటమే నీ నిత్య కృత్యమా? అదే అలవాటు చేసేసుకుంటున్నావా? పరిశ్రమలు లేవంటావు, పెట్టుబడులు లేవంటావు, ప్రభుత్వం మీద నిత్యం బురద తల్లుతుంటావు. పరిశ్రమ వస్తుంటే వద్దని చెప్పి లేఖలు రాయిస్తావు. ఇది ఎక్కడ రాజనీతి? అన్నవరం సత్యనారాయణ స్వామి కూడా నిన్ను క్షమించడు బాబు. కాకినాడ తుని పరిసర ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్ని వద్దని చెప్పి లేఖ రాయించావు కదా నువ్వు, నిన్ను ఆ యనమల రామకృష్ణుని అన్నవరం సత్యనారాయణ స్వామి కూడా క్షమించడు, ఇది గ్యారంటీ. చంద్రబాబు ఒత్తిడి చేస్తేనే మా అన్నయ్య గారు లేఖ రాశారు, అంతకు తప్పితే మా అన్నయ్య గారిది తమ్ముడు లేదని చెప్పి యనమల రామకృష్ణుడు గారు సోదరుడు బహిరంగంగానే ప్రకటన చేశాడు. 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, 650లో అదొకటి ఆ మేనిఫెస్టోలో. రాష్ట్రం అంతటా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పోనీలే, వెన్నుపోటు పొడి చేసావు, అధికారం లాక్కున్నావు, పార్టీని లాక్కున్నావు, ఆయన పేరు మీద క్యాంటీన్లు పెడతానంటే చాలామంది ప్రజలు సంతోషించారు. అప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు, పరిటాల సునీత గారితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి తమిళనాడు పంపించి జయలలిత గారు క్యాంటీన్లు ఎలా అమ్మ క్యాంటీన్లు ఎలా నడుపుతుందో చూసి రమ్మని పర్యటనకు పంపించి ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు మీకు. 2014 అక్టోబర్ 2 తిరుపతిలో ప్రారంభిస్తాం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పారు. 2018 ఎన్నికల వేడి వచ్చిన దాకా అన్న క్యాంటీన్లు ఊసు కూడా లేదు, అసలు ఎక్కడ పెట్టలు, కొన్ని చోట్ల పెట్టి 2018 చివరిలో 62 అన్న క్యాంటీన్లను ప్రారంభించి పండుగ చేసుకోమన్నాడు. 2019 ఎన్నికల నాటికి 368 క్యాంటీన్ల నిర్మాణానికి అనుమతించగా కొన్ని ప్రారంభమయ్యి ఆదరణ లేక మూతపడ్డాయి, కొన్ని ప్రారంభం కాలేదు. చివరికి 180 క్యాంటీన్లే రన్నింగ్లో ఉన్నాయి, దాంట్లో కూడా మళ్ళీ అవినీతి. 2018-19 ఏపీపీఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన అన్నా క్యాంటీన్ కొలతలు అందులో వాడిన మెటీరియల్లు మొత్తం లెక్కిస్తే కాంట్రాక్టర్ మార్జిన్తో సహా ఒక క్యాంటీన్కి 13 లక్షలకు మించి ఖర్చు కాదు, 13 లక్షలే. అటువంటిది ఒక్కో క్యాంటీన్కి 38 లక్షల చొప్పున ఎందుకు చెల్లించావు బాబు? ఒక్కో క్యాంటీన్కి 25 లక్షల చొప్పున 368 క్యాంటీన్లకు అదనంగా దోచిపెట్టింది అక్షరాల 92 కోట్ల రూపాయలు. అది ఎవరి జేబులోకి వెళ్ళినా ఆ 92 కోట్లు అన్న క్యాంటీన్ పేరుతోటి. దాని మీద కూడా లెక్కలేద్దామా? సిబిఐ విచారణకు సిద్ధమేనా? ఒక్కో క్యాంటీన్లో 350 మందికి మీల్స్ అమ్మేట్లు ఏర్పాటు చేశారు. 180 క్యాంటీన్లలో 350 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 63,000 మందికి మాత్రమే చౌక ధరకు అమ్మితే ప్రతిరోజు 63,000 మందికి అమ్మారు. అయితే ప్రతిరోజు 215,000 మందికి ఆహారం అందిస్తున్నామని పచ్చగొట్టాలు, పచ్చ మీడియా, భజన పత్రికల్లో అత్యయం చేసుకున్నారు, డప్పు వాయించుకున్నారు. మరి మిగతా 63,000 మాత్రమే అమ్మితే 1,52,000 భోజనాలు ఏమైపోయినాయి బాబు? ఓ చంద్రబాబు గారు తినేశారా, లేకపోతే మీ కార్యకర్తలు తినేశారా? పాపం తల్లి తమ్ముళ్ళు తినరు, వాళ్ళని అటువంటి మాట అనకూడదు. మీరే తినేశారు ఆ సొమ్ము అంతా, మీరే తినేశారు ఆ 92 కోట్ల రూపాయలు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్న అభిమానము. గిద్దలూరు నియోజకవర్గంలో శుద్ధి చేసిన మంచినీటిని, మినరల్ వాటర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసి ఉచితంగా కూడా మంచినీరు అందిస్తున్నాడు ఈ కారుమూరి రమణారెడ్డి. గిద్దలూరు నియోజకవర్గం పదవి వస్తుందన్న కాంక్ష లేదు, ఆశ లేదు, అయినా ప్రజాసేవ చేస్తున్నాడు. అధిష్టానం ఎప్పుడు గుర్తిస్తుందో అది వేరు విషయం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించవచ్చు, ఆ రోజు రావచ్చు. ఇటువంటి ప్రజాసేవ చేస్తున్న నాయకుడు ఉన్నాడు అక్కడ గిద్దలూరులో. ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి ప్రీతిపాత్రమైన, అత్యంత ప్రేమపాత్రుడైన శిష్యుడు. వేసవికాలంలో గిద్దలూరు నియోజకవర్గంలో నీటి ఎద్దడి అధికంగా ఉన్న 30 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు ఈ కామూరి రమణారెడ్డి. అలాగే నిరుపేదలైన 100 కుటుంబాల వారికి ఆకలి తీర్చడానికి ప్రతి నెల 20 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు.
వేసవకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇది అన్న క్యాంటీన్ కాదు, రాజన్న ప్రజాభోజనశాల. 5 రూపాయలకే భోజనం. ఇది సొంత డబ్బులతో చేస్తున్నారు కామూరి రమణారెడ్డి గారు. అలా చెయ్యాలి. అంతేగాని అన్న క్యాంటీన్ అని పేరు పెట్టేసి 318 క్యాంటీన్లకి 38 లక్షల చొప్పున వేసేసి 13 లక్షలకే వేసి 28 లక్షల చొప్పున వేసేసి 92 కోట్ల రూపాయలు మింగేయటం కాదు, 63 వేలకు మందికి భోజనాలు పెట్టి 215,000 మందికి పెట్టావని ఆ భోజనాలు మింగేయటం కాదు, కామూరి రమణారెడ్డి చేసినట్లుగా మీ కార్యకర్తలతో చేయించు. ప్రజలు సంతోషిస్తారు, మీ కార్యకర్తలకు మంచి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుల్ని చూసి నేర్చుకో ఇటువంటివి. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాడు రమణారెడ్డి గారు, అటువంటివి చేయించు. ఆయన శ్రీనివాస కళ్యాణం చేయించారు అక్కడ. 30/12/2019 విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ గారిని కొమరవోళ్ళుకు ఆహ్వానించి శోభయాత్ర నిర్వహించారు. అలాగే 2016 ప్రతి ఏటా ముస్లిం మైనారిటీలకు పవిత్ర రంజాన్ మాసంలో కొనుగోలు కోసం కొమరవోళ్ళు గిద్దలూరులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తాడు ఆయన. 22/12/2017 నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేసి 15,000 మందికి పైగా క్రిస్టియన్ సోదరులకి భోజన వసతి ఏర్పాటు చేశాడు. సర్వమత పాటిస్తున్నటువంటి కామూరి రమణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇతన్ని చూసి నేర్చుకో చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఎలా నడపాలనేది. సో రాష్ట్రంలో అశాంతి చెయ్యొద్దు, రచ్చ చెయ్యొద్దని మరొకసారి వేడుకుంటున్నాను. జై హింద్.